కాకినాడ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందాక మీడియాలో మాట్లాడింది నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎందుకంటే ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రాజకీయాల్లో మనందరం గౌరవించాల్సింది ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యాన్ని కాలు రాసే విధంగా గత 3 సంవత్సరాల నుంచి మీరందరూ చేసిన ప్రయత్నం ప్రజల్లో భయంకరంగా వ్యతిరేకం వచ్చింది. మీరు ఈ రోజున ఎక్కడో పదవిలో ఉన్నాం, ఎవరు ఏ విధంగా మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లు రాబోతున్నాయి. మీరు చేసిన సంస్థాగత ఎన్నికలు అవి ఎన్నికలు కాదు. నిజమైన తీర్పు రాబోయే ఎన్నికల్లో ప్రజలే చెప్తారు. మీకు మరొకసారి గెలవాలనే ఆసక్తి ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా కాకినాడ పట్టణాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకుంటే, తద్వారా తూర్పుగోదావరి జిల్లా కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ద్వారా అభివృద్ధి తీసుకురావాలనుకుంటే మీరు నిలబడండి, కాకినాడ నుంచి నిలబడండి. మా ముత్తా శశిధర్ గారు చాలు మిమ్మల్ని ఓడించడానికి. జనసేన పార్టీ ఈ రోజున ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. మీరు అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. గతంలో కూడా అనవసరంగా మీరు సృష్టించిన దౌర్జన్యకరమైన సమస్యలపైన పార్టీ ఆ రోజు స్పందించింది. మా నాయకత్వాన్ని మీరు ఎక్కడ కించపరిచే విధంగానో లేదా చులకనగానో మీరు మాట్లాడితే అది సమాజంలో కానీ ప్రజల్లో ఒక ఓటర్ ద్వారా ఎవరికి కూడా హర్షించే విధంగా ఉండదు. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా మీకు ఆసక్తి ఉంటే మీరు సమయం వృధా చేసుకోబాకండి. ఆల్రెడీ మీరు ఒక కాన్స్టిట్యూన్సీకి శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇంకొక కాన్స్టిట్యూన్సీకి మీరు ఇన్ఛార్జ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ముందు కాకినాడ డెవలప్ చేయండి, చూపించండి ఏం చేశారో. అక్కడ ఉన్న తాగునీటి సమస్య ఏంటో మీరు దాన్ని అడ్రస్ చేయండి. అక్కడ ఏ విధంగా మీరు పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నా దాని గురించి మాట్లాడండి. స్థానికంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల గురించి మీరు మాట్లాడండి. లేదా వీటన్నిటికన్నా మొన్న మత్స్యకారుల ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడున్న డంపింగ్ యార్డుల గురించి మాట్లాడండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెత్త పైన మీరు ఏ విధంగా బలవంతంగా వసూలు చేయాలని నిర్ణయించుకుని మీరు బ్యానర్లు కట్టుకుని తిరిగారే, అదే మీ అహంకారానికి నిదర్శనం. తగ్గండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే అంతిమంగా ప్రజలే మనకి తీర్పు ఇస్తారు. ప్రజల్ని గౌరవించాలి, ప్రజలు నమ్ముకోవాలి. అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వ్యక్తిగతంగా విమర్శించి మీరు ఊహించని విధంగా పరిణామం ఉంటుందంటే మాత్రం చాలా పొరపాటు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంలోకి రాదు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి తగ్గండి, వ్యక్తిగత విమర్శలు మానుకోండి. మీరు కాకినాడ పట్టణం పైన మీరు నిజంగా మీరు కొంతవరకైనా మీ సమయం కేటాయిస్తే మీకేమైనా ప్రజలు కొంతవరకైనా ఆదరిస్తారేమో. ఇప్పటికే మా పార్టీ తరఫున నాయకులందరూ కూడా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న శశిధర్ గారు కానివ్వండి, అక్కడ ఉన్న నానాజీ గారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు, అది గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు ఎవరినైతే మీరు ఆ రోజు అవమానపరిచారో, ఎవరైతే గాయపరిచారో, వాళ్ళే వార్డు వార్డులో తిరిగి ఇంటింటికి తిరిగి మీ సంగతి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల ద్వారా మీకు సరైన తీర్పు ఇస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను. కాకినాడ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందాక మీడియాలో మాట్లాడింది నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎందుకంటే ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రాజకీయాల్లో మనందరం గౌరవించాల్సింది ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యాన్ని కాలు రాసే విధంగా గత 3 సంవత్సరాల నుంచి మీరందరూ చేసిన ప్రయత్నం ప్రజల్లో భయంకరంగా వ్యతిరేకం వచ్చింది. మీరు ఈ రోజున ఎక్కడో పదవిలో ఉన్నాం, ఎవరు ఏ విధంగా మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లు రాబోతున్నాయి. మీరు చేసిన సంస్థాగత ఎన్నికలు అవి ఎన్నికలు కాదు. నిజమైన తీర్పు రాబోయే ఎన్నికల్లో ప్రజలే చెప్తారు. మీకు మరొకసారి గెలవాలనే ఆసక్తి ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా కాకినాడ పట్టణాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకుంటే, తద్వారా తూర్పుగోదావరి జిల్లా కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ద్వారా అభివృద్ధి తీసుకురావాలనుకుంటే మీరు నిలబడండి, కాకినాడ నుంచి నిలబడండి. మా ముత్తా శశిధర్ గారు చాలు మిమ్మల్ని ఓడించడానికి. జనసేన పార్టీ ఈ రోజున ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. మీరు అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు.
గతంలో కూడా అనవసరంగా మీరు సృష్టించిన దౌర్జన్యకరమైన సమస్యలపైన పార్టీ ఆ రోజు స్పందించింది. మా నాయకత్వాన్ని మీరు ఎక్కడ కించపరిచే విధంగానో లేదా చులకనగానో మీరు మాట్లాడితే అది సమాజంలో కానీ ప్రజల్లో ఒక ఓటర్ ద్వారా ఎవరికి కూడా హర్షించే విధంగా ఉండదు. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా మీకు ఆసక్తి ఉంటే మీరు సమయం వృధా చేసుకోబాకండి. ఆల్రెడీ మీరు ఒక కాన్స్టిట్యూన్సీకి శాసనసభ్యుడిగా ఉన్నారు, ఇంకొక కాన్స్టిట్యూన్సీకి మీరు ఇన్ఛార్జ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ముందు కాకినాడ డెవలప్ చేయండి, చూపించండి ఏం చేశారు. అక్కడ ఉన్న తాగునీటి సమస్య ఏంటో మీరు దాన్ని అడ్రస్ చేయండి. అక్కడ ఏ విధంగా మీరు పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారో దాని గురించి మాట్లాడండి. స్థానికంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల గురించి మీరు మాట్లాడండి. లేదా వీటన్నిటికన్నా మొన్న మత్స్యకారుల ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న డంపింగ్ యార్డుల గురించి మాట్లాడండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెత్త పైన మీరు ఏ విధంగా బలవంతంగా వసూలు చేయాలని నిర్ణయించుకుని మీరు బ్యానర్లు కట్టుకుని తిరిగారే, అదే మీ అహంకారానికి నిదర్శనం. తగ్గండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే అంతిమంగా ప్రజలే మనకి తీర్పు ఇస్తారు. ప్రజల్ని గౌరవించాలి, ప్రజలు నమ్ముకోవాలి. అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వ్యక్తిగతంగా విమర్శించి మీరు ఊహించని విధంగా పరిణామం ఉంటుందంటే మాత్రం చాలా పొరపాటు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంలోకి రాదు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి తగ్గండి, వ్యక్తిగత విమర్శలు మానుకోండి. మీరు కాకినాడ పట్టణం పైన మీరు నిజంగా మీరు కొంతవరకైనా మీ సమయం కేటాయిస్తే మీకేమైనా ప్రజలు కొంతవరకైనా ఆదరిస్తారేమో. ఇప్పటికే మా పార్టీ తరఫున నాయకులందరూ కూడా అద్భుతంగా ఆడ పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న శశిధర్ గారు కానివ్వండి, అక్కడ ఉన్న నానాజీ గారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు, అది గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు ఎవరినైతే మీరు ఆ రోజు అవమానపరిచారో, ఎవరైతే గాయపరిచారో, వాళ్ళే వార్డు వార్డులో తిరిగి ఇంటింటికి తిరిగి మీ సంగతి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల ద్వారా మీకు సరైన తీర్పు ఇస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను.